రోజు ఫిర్ని అంటే బియ్యంతో కీర్ తయారు చేస్తాము. ఫిర్ని తయారీకి బియ్యాన్ని నానబెట్టాలి. బియ్యాన్ని నానబెట్టి దాన్ని మిక్సీలో నైస్గా చేసుకోవాలి. పాలని వేడి చేస్తూ ఉన్నాను. ఇందులో కేసరి వేస్తూ ఉన్నాను. ఒక లీటర్ పాలలో 2 పిటికలు బియ్యం పడుతుంది. రెండు పిటికలు బియ్యాన్ని నానబెట్టి నైస్గా మిక్సీకి వేసినాను. చూడండి, ఇలా నైస్గా పీస్గా చేసుకోవాలి. పాలు అర్ధ గంట ఉడికించిన తర్వాత ఇందులో మిక్సీకి వేసిన బియ్యంను కలుపుతూ ఉన్నాను. కలుపుతూనే ఉండాలి. యాలకులు పొడి కూడా వేస్తూ ఉన్నాను. కలపకుంటే ఉంటలు కడుతుంది, అందువలన ఇలా కలుపుతూనే ఉండాలి. చక్కెర చూడండి 2 గ్లాసులు పడుతుంది, కానీ నేను 1.5 గ్లాస్ చక్కెర వేస్తూ ఉన్నాను. రుచికి అనుసారంగా వేసుకోవచ్చు. చక్కెర వేసిన తర్వాత 5 నిమిషాలు మనం బాగా ఉడికించుకోవాలి. ఇలా కలుపుతూనే ఉండాలి. దీన్ని వేరు వేరు కప్పులో తీసుకోవచ్చు. ఇప్పుడు ఉడికిన తర్వాత కప్స్ లో తీసుకోవచ్చు. ఇప్పుడు నెయ్యి వేస్తూ ఉన్నాను, 1 స్పూన్ అంత. నెయ్యి వేస్తే టేస్ట్ చాలా బాగా ఉంటుంది. 1 స్పూన్ అంత వేసినాను. చూడండి, ఫిర్ని అంటే బియ్యంతో స్వీట్ రెడీ అయ్యింది. దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి. చూడండి, ఫిర్ని రెడీ అయ్యింది. బాదం గోడంబితో గార్నిష్ చేసినాను. చూడండి, ఫిర్ని స్వీట్ రెడీ.